నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను శివాని. బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ విదేశీ టూర్ కు జగన్, రాత్రి లండన్ బయలుదేరనున్న సీఎం. ఏపీలో హింసపై కాసేపట్లో సిట్ ఏర్పాటు, సిట్ లో ఎవరెవరు ఉంటారనే విషయంపై ఉత్కంఠ. నాంపల్లి సిబిఐ కోర్టులో వివేక కేసు విచారణ, వచ్చే నెల 11కు వాయిదా. కవితతో బీఆర్ఎస్ నేతల ములాఖత్, తీహార్ జైల్లో కలిసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బల్కసుమన్. తెలంగాణలో దంచుకొడుతున్న వర్షాలు, తడిసిన ధాన్యంతో లబోదివ్వమంటున్న రైతులు. యూపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం, ఈసారి ఎన్నికల్లో తామే గెలుస్తున్నామంట అంటున్న మోదీ. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఇంటెలిజెన్స్ అలర్ట్ ప్రకటించింది. జూన్ 19 వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులను రాష్ట్ర నిఘా విభాగం హెచ్చరించింది. ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో ప్రతీకార దాడులకు అవకాశం ఉంటుందని తెలిపింది. జూన్ 19 వరకు పోలీస్ బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీ ఎస్పీ బలగాలను పంపుతామని, అవసరమైతే కేంద్ర సాయుధ బలగాలను మోహరించాలని పేర్కొంది. జిల్లాల ఎస్పీలకు సందేశం పంపించింది. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించింది పోలీసులు. ఆ ప్రాంతాల్లో ఘర్షణలను తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఇదిలా ఉంటే ఏపీలో ఎన్నికల అనంతరం పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే సిట్ ఏర్పాటు చేసి ఘటనపై నివేదిక కోరింది. ఇప్పటికే 10ల సంఖ్యలో నిందితులను పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఇంటెలిజెన్స్ అలర్ట్ ప్రకటించింది. జూన్ 19 వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులను రాష్ట్ర నిఘా విభాగం హెచ్చరించింది. ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో ప్రతీకార దాడులకు అవకాశం ఉందని తెలిపింది. జూన్ 19 వరకు పోలీస్ బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీ ఎస్పీ బలగాలను పంపుతామని, అవసరమైతే కేంద్ర సాయుధ బలగాలను మోహరించాలని పేర్కొంది. జిల్లాల ఎస్పీలకు సందేశం పంపించింది. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించింది. ఆ ప్రాంతాల్లో ఘర్షణలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఇదిలా ఉంటే ఏపీలో ఎన్నికల అనంతరం పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే సిట్ ఏర్పాటు చేసి ఘటనపై నివేదిక కోరింది. ఇప్పటికే 10ల సంఖ్యలో నిందితులను పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో 2 రోజుల క్రితం ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారని తెలుపుతూ తాజాగా సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేశారు ఆయన అనుచరులు. వైసీపీ కార్యకర్తలపై విచక్షణ రహితంగా పోలీసులు దాడి చేశారని పెద్దారెడ్డి అనుచరులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఈసీకి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో తలుపులు పలగొట్టి ప్రవేశించి కార్యకర్తలను కొడుతున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. దాని ఆధారంగా దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని వైసీపీ లీగల్ సెల్ కోరింది. కాగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షపూరిత వాతావరణం నెలకొనడంతో కలకలం రేగుతుంది. తాడిపత్రి పట్టణంలో పోలీసులు ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. పోలీసు బందోబస్తు పెంచారు. ఏపీలో ఎన్నికలు ముగిసినప్పటికీ ఘర్షణలు చోటు చేసుకోవడంతో కలకలం రేపుతోంది. దీనిపై ఇప్పటికే ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసి చర్యల కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. నేటి నుంచి దాదాపు 10 రోజుల పాటు మూసివేస్తున్నట్లు యాజమాన్యాలు పేర్కొన్నాయి. థియేటర్ ఆక్యుపెన్సీ పడిపోవడంతో యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నారు. 2 నెలలుగా కొత్త సినిమాలు విడుదల కాకపోవడంతో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. కనీసం సింగిల్ స్క్రీన్ థియేటర్లకు రోజుకు 10 మంది కూడా రాని పరిస్థితి నెలకొంది. దీంతో కరెంటు ఖర్చులకు కూడా డబ్బులు రావడం లేదని ఆవేదన చెందిన సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యాలు 10 రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించుకున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. నేటి నుంచి దాదాపు 10 రోజుల పాటు మూసివేస్తున్నట్లు యాజమాన్యాలు పేర్కొన్నాయి. థియేటర్ ఆక్యుపెన్సీ పడిపోవడంతో యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నారు. 2 నెలలుగా కొత్త సినిమాలు విడుదల కాకపోవడంతో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. కనీసం సింగిల్ స్క్రీన్ థియేటర్లకు రోజుకు 10 మంది కూడా రాని పరిస్థితి నెలకొంది. దీంతో కరెంటు ఖర్చులకు కూడా డబ్బులు రావడం లేదని ఆవేదన చెందిన సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యాలు 10 రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించుకున్నారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అటు ద్రోణి ప్రభావంతో హైదరాబాద్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతుంది. మొన్నటి వరకు ఎండలు దంచికొట్టగా ఇప్పుడు ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తూ ఉండడంతో వేడి గణనీయంగా తగ్గిపోయింది. దీంతో మండే ఎండల నుంచి ప్రజలంతా కాస్త ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి.
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.